ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియోని శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది పుష్ప టీమ్. ఈ సాంగ్కు స్పెషల్ అట్రాక్షన్ సమంత. టాలీవుడ్లో తొలిసారిగా ఓ ఐటమ్ సాంగ్ చేసింది భామ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఒకవైపు, లక్కల మాస్టర్ సుకుమార్ టేకింగ్ మరోవైపు. ఈ రెండు అంశాలు సినిమాని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంటే ఇప్పుడు సమంత స్పెషల్ సాంగ్ పుష్ప క్రేజ్ని పీక్స్కి తీసుకువెళ్లేలా ఉంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ అవగా తెలుగు వెర్షన్ మాత్రం సరికొత్త రికార్డును నెలకొల్పుతుంది. టాలీవుడ్ స్టార్ సింగర్ మ్యాజికల్ వాయిస్ మంగ్లీకి స్వయాన చెల్లెలైన ఇంద్రవతి చౌహాన్ తెలుగు వెర్షన్ పాడారు. ఊ అంటావా మావ, ఊ అంటావా మావ అంటూ మాస్ ఆడియన్స్కి చెమటలు పట్టించేలా పాడి ఒక్క పాటతో ఓవర్నైట్ స్టార్ అయిపోయారు సింగర్ ఇంద్రవతి చౌహాన్. ఈ స్పెషల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 13 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి ఒకవైపు టాలీవుడ్లో సరికొత్త రికార్డుని క్రియేట్ చేస్తుంటే మరోవైపు ఈ సాంగ్ కాపీ ట్యూన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ఊ అంటావా మావ, ఊ అంటావా మావ సాంగ్ ఎక్కడో విన్నట్లుగా ఉందని నెటిజన్లు ట్విట్టర్, ఫేస్బుక్లో కామెంట్లు చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ అచ్చం సూర్య హీరోగా నటించిన వీడొక్కడే సినిమాలోని తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ కంపోజ్ చేసిన హానీ హానీ పాటలా ఉందని నెటిజన్లు అంటున్నారు. దీనికి సాక్ష్యంగా యూట్యూబ్లోని వీడియోను వదులుతున్నారు, ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ దేవిశ్రీ కాపీ కొట్టుంటాడా లేదా అంటే రెండు పాటలు విని నెటిజన్లే డిసైడ్ చేయాలి. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.